విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రాంతాలలో గిరిజనులకు కరోనా వ్యాధిపై అవగాహన కల్పించుట కొరకు విధుల నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని పాడేరు ఐటీడీఏ పీఓ బాలాజీ ఆదేశాల మేరకు అనంతగిరి ఎంపీడీఓ మండల అధికారులను ఆదేశించారు. మండల కేంద్రాల పరిధిలో ఉండి కరోనా నివారణపై ప్రజలకు అవగాహన కల్పించుటలో జాప్యం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అనంతగిరి ఎంపీడీఓ మండల అధికారులను హెచ్చరించారు. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి, నేను ఈ కరోనాకి సంబంధించి మనకైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి వెళ్ళకూడదండి. ఎవరైతే ఫారిన్ నుంచి విదేశీయులు కానీ ఇతర ప్రాంతం నుంచి వచ్చేటువంటి వైద్యులు మన మండలానికి సంబంధించి ఎవరైనా ఉంటే వారి మీద ఒక నిఘా కట్టి వారి ఇంటిని మనం ఐడెంటిఫై చేసి ఐసోలేటెడ్గా ఉంచడం కోసం ఒక 14 డేస్ నుంచి 28 డేస్ వరకు అబ్జర్వేషన్ పెట్టి వారిని ప్రొటెక్ట్ చేస్తే అక్కడ మనకి ఎవరికి వేరే వాళ్ళకి అది సంబంధించే అవకాశం ఉండదు అనుకున్నాం. అయితే మనకు తెలిసి ఈ మన మన అనంతగిరి మండలం వరకు ఎటువంటి సింగు లేరు. సింగపూర్ నుంచి ఒక ఆయన 27వ తారీఖున పెనుకోటకు చెందిన పెదగండ వాళ్ళు ఆయన వచ్చి కాకపోతే వేరే ప్లేస్లో ఉన్నారు. ఆయన మొన్నటి వరకు 3 రోజులు 28 రోజులు అయితే హెల్దీగానే ఉన్నారని చెప్పి డాక్టర్ సర్టిఫై చేస్తే పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే మన మండలంకి సంబంధించి ఫారినర్స్ కానీ ఎవరు వచ్చినా లేరు. కాకపోతే ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ బాలాజీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఏంటంటే మనకి మన మండలంలో లేనప్పటికి కూడా మనకి కింద నుంచి వచ్చే టూరిస్టుల వల్ల ఇక్కడ బడా ఫేవర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనం వచ్చేది జరిగింది. అయితే మన మండలం ద్వారా ప్రయాణించే వాళ్ళు కూడా నిరోధిస్తే టూరిస్టులు రాకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఏజెన్సీ ఒక ద్వారా చిలకలగడ దగ్గర ఒక చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం కరోనా చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మండల స్థాయిలో తహసీల్దార్ ఎఫ్పీడీఓ స్టేషన్ హౌస్ ఆఫీసులు అద్దంలో మానిటరింగ్ కమిటీ ఉంది. అలాగే గ్రామ స్థాయిలో కూడా ప్రత్యేక సెక్రటరీ 5 సభ్యులతో బీఆర్ఓ ఏఎన్ఎం ఆశా వర్కర్ అండ్ వాలంటీర్తో గ్రామ స్థాయిలో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో విలేజ్లో మార్పు చేస్తే మనం చెక్ పోస్ట్లో ఏం చేస్తున్నాం అంటే ఓన్లీ ఎసెన్షియల్ సర్వీసెస్ అనగా నిత్యావసరమైన కూరగాయలు కానీ పాలు పప్పు దినుసులు అటువంటివి మాత్రమే అలాగే అత్యవసరమైన మందులు ఈ రకమైన వాహనాలు కానీ పర్యటన అనుమతించడం లేదు. అలాగే ప్రజెంట్ 144 సెక్షన్ ఎక్కువ చేసింది ఎందుకంటే అత్యంత ప్రమాదకరమైన దేశం మొత్తం 75 జిల్లాలో విశాఖ జిల్లాలో ఉంది కాబట్టి మన జిల్లా కలెక్టర్ గారు 144 సెక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉంది. ఇది మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఏదైనా అత్యవసరమైన పని ఉంటే తప్ప జనతా కర్ఫ్యూ ఉంది. నా ఆదివారం అప్రోజే కదండి, ఇది ఇంకా అప్ టు 31st వరకు కూడా మన రాష్ట్రం లాక్డౌన్లో ప్రకటించారు. ఈ తాలూకా సీరియస్నెస్ని అర్థం చేసుకుని దయచేసి ప్రజలందరూ కూడా సహకరిస్తే ఈ వ్యాప్తిని మనం నిరోధం ఏంటంటే వ్యాప్తి ఒకసారి జరిగిందంటే దాన్ని నిరోధించిన కష్టం ఈరోజు ఎట్లీలో కూడా మనం చూస్తున్నాం అందరి సైడ్లో అది మనం చేయదాటిపోయే పరిస్థితుంది. కాబట్టి ప్రివెన్షన్ పెద్దదాన్ని చూడాలి. అసలు మనకు అది రాకుండా చేసుకోవడంలోనే భాగంగా ప్రభుత్వ ఆదేశాల అనుసారం మనం మనలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఏజెన్సీ ప్రజలు కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఇంకొంచెం దయచేసి అందరూ కూడా ఈ రకమైన బయటకు వచ్చి వెచ్చలుగా తిరగడం చేయకుండా ఈ కొద్ది రోజులు సహకరించి ఈ వ్యాధి నిరోధక కరోనాని వ్యాప్తి చేయకుండా ముందు సహకరించవలసిన కోరుతూ ముఖ్యంగా మీడియా వారు కూడా చాలా సహకరిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి పెట్టుకోని పరిస్థితుల్లో కూడా వీళ్ళు ఎవరైతే వైద్య సిబ్బంది ఫ్యూ లేబుల్ ఫంక్షన్ తిరుగుతున్నారో మీడియా కూడా చక్కగా చేస్తున్నారు. కాబట్టి మీ ద్వారా ఈ సందేశాన్ని ప్రజల్లోకి అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.